ఎగస్ పార్టీలు ఎన్ని తీర్ల ఎత్తెత్తి పోస్తున్నా, ఎత్తులు జిత్తులు వేసి పబ్లిక్ కు పూసగుచ్చుతున్నా, సీఎం జగనాల్ సార్ ఎన్కకు చూడకుండా పోతనే ఉన్నాడు. రెండు రోజులకోసారి మీటింగ్లు పెట్టి పబ్లిక్ అకౌంట్లలో పైసలు వేస్తూనే ఉన్నాడు. బటన్లొత్తి సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఉన్నాడు. సార్ ఎక్కడికి పోయినా ఎవ్వలను నారాజ్ చేస్తలేడు, అందరిని అరుచుకుంటున్నాడు. అట్లనే ఇగో ఈసారి రైతన్నలను ఆదుకునే ఇగ్రం చేసిండు. గాచారం బాగలేక గట్టిగా నష్టపోయిన రైతన్నలకు ముఖ్యమంత్రి సారు అండగా నిలబడ్డాడు. అసలే అకాల వానలతోని ఆగమాగమైతున్న రైతన్నలకు జర్ర మనసు నిమ్మలమయ్యేటట్టు చేసిండు సీఎం జగనాల్ సారు. బటనొత్తి రైతు భరోసా పైసలు అకౌంట్లల్లి వేసిండు. కర్నూలు జిల్లా పత్తికొండల పెద్ద మీటింగ్ పెట్టిండు సారు. ఎద్దేడిసిన యవసము, రైతేడిసిన రాజ్యము అస్సలు బాగుపడవు. అందుకే ఆపతి కాలంలో అకౌంట్లలో పైసలు వేస్తున్నావు అన్నట్టు చెప్పిండు సారు. 3,900 కోట్ల రూపాయల మేరకు ఈ రోజు నేరుగా వారి ఖాతాల్లోకి వెన్నిచ్చేదానికి, దేవుడి దయతో మంచి కార్యక్రమం చేసేందుకు దేవుడిచ్చిన ఈ అవకాశానికి సదా దేవునికి రుణపడి ఉంటాను. ఇక సారు మైకుల ముంగటికి వచ్చింది అంటే సైకిల్ పార్టీ వాళ్ళకు సురుకులు పెట్టకుండా పోడు. నెరీ చంద్రాల సారును అయితే గట్టిగానే అరుసుకుంటాడు. ఇక చూడరు ఈసారి ఏమన్నాడో. ప్రతి ఎన్నికకు ఒక వేషం వేస్తాడు, వాగ్దానానికి ఒక మోసం చేస్తాడు. ఈ చంద్రబాబు గారి పొలిటికల్ ఫిలాసఫీ ఏమిటి అంటే, ఎన్నికలకు ముందు ఆకర్షణీయమైన మేనిఫెస్టో, ఆ తర్వాత ప్రజలను వెన్నుపోటు పొడవడం. అదన్నట్టు అప్పట్ల చంద్రాల సారు పుణ్యాన అంత శంగలిచ్చినట్టే అయ్యింది. ఏదో ఇన్నొద్దులకు మళ్ళా రైతన్నకు రంది లేకుండా అయ్యింది అన్నట్టు జోలు చెప్పిండు సారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో ప్రతి రైతన్న అకౌంట్లో 61,500 రూపాయలు జమ చేసిరట సర్కారోళ్ళు. రైతు భరోసా కొరకు ఏం తక్కువ 30,000 కోట్ల రూపాయలకు ఎక్కువనే ఖర్చు చేసిరట. ఈ 4 ఏండ్లల్లా కరువు లేదు, కష్టం లేదు అన్నట్టు చెప్పుకొచ్చిండు సీఎం సారు. రైతులను గాలి కిడిచి పెట్టిర్రు, ఎట్టి కిడిచి పెట్టిర్రు, అసలు పట్టించుకుంటలేరు అని ఎగస్ పార్టీలు పొంగలు పెట్టి సాటిస్తున్న గిసోంటి ఆలల్లా సర్కారోళ్ళు రైతు భరోసా పైసలేసి పాతార తక్కువ కాకుండా చూసుకున్నారు. షబా, ఎక్కడి ఎండలు పాడుపడ్డాయి, గీ ఎండలు పాడైపోను. గీంతనన్న గాలి ఊసుమంటలేదు. అబ్బా, ఎండాకాలం అన్న గాలి చక్కగిస్తే ఏమవుతుందో గీ సర్కారోళ్లకు. పంకలు తిరగకుంటే పానం పోయినంత పని అవుతున్నదమ్మా అని ఇంతకు ముంగట మన కాడ ఎండాకాలం వచ్చిందంటే చాలు పబ్లిక్ గిదే అనుకునేటిది. ఇప్పుడు మన కాడ అసొంటి బాధలు తప్పినాయి కానీ ఇగో గీళ్లకు గా బాధలు తప్పలేదు అంటున్నాడు మన మంత్రి సారు. ఏమంటుండో ఇనూర్రి. తెలంగాణ గంగమ్మను వాదిస్తాం, 3 కార్లకు నీళ్లు ఇస్తాం, 24 గంటల కరెంట్ ఇస్తాం, రైతన్నలకు రంది లేకుండా చేస్తాం అని మైకుల ముంగట చెప్తుంటే అయితదా చూస్తావా అనుకున్నారు అప్పట్ల చాలా మంది. కానీ ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి చూసినాక పక్క రాష్ట్రాలలో ఉండేటి పబ్లిక్ మనకెందుకు లేడు ఇటువంటి ముఖ్యమంత్రి అనుకుంటున్నారట. అసలు అటు దిక్కు పోయి అడిగితే ఒక్కలంటే ఒక్కరు కూడా కరెంటు సౌలభ్యం లేదంటున్నారట. తాగేతందుకు గుక్కెడు, నీళ్లు ఇచ్చే దిక్కు కూడా లేదంటున్నారట. ఇది నేనంటున్న మాట కాదు, మంత్రి హరీష్ రావు సార్ చెప్తున్న ముచ్చట్లే. కావాలంటే మీరే ఇనుది. మన పక్క రాష్ట్రాలు మహారాష్ట్ర కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ రైతులకు ఎంత కరెంట్ ఇస్తుందంటే 7 గంటల కంటే ఎక్కువ కరెంట్ వస్తుంది. రాత్రి పూట దొంగ రాత్రి కరెంట్, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉండగా రాకపోవడం వరకు సింహ జీకట్ల తేళ్లు ఉంటాయి, పాములు ఉంటాయి కరెంట్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఏ రాష్ట్రం పోయినా కట్టేము. కానీ మరి మనకు మీ బావి కాడి గారు 24 గంటలకు కరెంట్ ఇచ్చిందా లేదా మన కేసీఆర్ ఆలోచించాడు. ఆగో ఇన్నారు కదా, ఒక పక్క సొంత సర్కారులు మీదికెత్తుకుంటూనే ఏగస్ పార్టీల మీదకి ఎత్తిపోసిండు. 60 ఏండ్లు ఏలుబడులున్న షెయి పార్టీ చేసిందేం లేదు. ఇప్పుడు 2 తడవలు కేంద్రంలో ఏలుబడులున్న పువ్వు పార్టీ ఎలగబెట్టిందేం లేదు అన్నట్టే పూసకూర్చుండు. సిద్దిపేట జిల్లా నారాయణరావు పేట మండలంలో ఉన్న మాడెండ్ల ఊళ్ళే పరదలు గుంజే కార్యం మీద పోయిన మంత్రి సారు ఏగస్ పార్టీల మీదకి ఎన్ని తీర్లు పెట్టాలనో అన్ని తీర్లుగా సురుకలు పెట్టిండు. అంతేకాదు, చిన్న పోరగలని కదా అవ్వయ్యలు అడిగినట్టు పబ్లిక్ ను మీకు ఎవరు కావాలనో మీరే చూసుకోరని అడిగిండు. మల్లొక్క పాలి దీవించి ఓటేయ్యి కడుపులో పెట్టుకుని సాదుకుంటాను అన్నట్టే చెప్పుకొచ్చిండు మంత్రి సారు. మంచిగానే ఉన్నది కానీ సారు, సిద్దిపేట జిల్లాలో అడ్డగోలు కొట్టిన షెడగొట్టు వాహనాలతో రైతన్నలకు నానా తిప్పలైంది. కంటికి మంటికి దారబడేటట్టు ఏడుస్తున్నారు రైతన్నలు. మరి కాలను ఆదుకోవాలనిపించట్లేదా సారు అంటున్నారు ఎగస్ పార్టీ వాళ్ళు. ఏమో పోరి, ఎవరు తిప్పలాలేదు కానీ రైతులకు కూడా ఎవరికి పట్టదు కదా.
ఆశకు అంతు లేదు, ఆత్మకు సుఖం లేదు అన్నట్టే అవుతున్నది పాపం షేయి పార్టీల పరిస్థితి. కర్ణాటక రాష్ట్రంలో గెలిచినట్టు ఇక్కడ కూడా గెలవాలి, అందరు కలిసి కట్టుకు ఉండాలి, పబ్లిక్లో పతారా పెంచుకోవాలి, పార్టీని సీట్ల కూసోబెట్టాలి అని అనుకుంటుంటే మెచ్చుకుంటే ఇచ్చకపోయినట్టే చేస్తుర్రు కొంతమంది లీడర్లు. పిల్ల ఊటక ముందే కుల కుట్టినట్టు చేస్తుర్రు, ఆలీ లేదు చూలు లేదు గదేదో అన్నట్టు అప్పుడే ఎమ్మెల్యే సీటు నాదంటే నాదని కొట్టుకుంటుర్రు. ఇక చూడుర్రు ఎట్లా వార్నింగ్లు ఇస్తున్నారు. అక్కడిక్కడ ఏమో కానీ వరంగల్ జిల్లాల షేయి పార్టీ వాళ్లకు చెప్పేటోళ్ళు లేకుండా ఏంరు, మీటింగులు పెట్టి వాళ్ళ వాళ్ళే దిమ్మర దమ్మర గుద్దుకుంటారు, పొట్టు పొట్టు కొట్టుకుంటారు, అది చాలదన్నట్టు ఇక చూడుర్రి ఎట్లా వార్నింగ్లు ఇచ్చుకుంటున్నారో. కొత్త వస్తారు మీటింగులు పెడతారు, నేను ఆడ పోతారా నేను ఇటు వస్తారా అని కొందరు నాయకులు అనుకుంటాను. ఎటు పోయినా కూడా కొండా సురేఖే ఇక్కడ ఎమ్మెల్యే నిలబడుతుంది, అర్థం అట్టుకారు తర్వాత మాత్రం వాళ్ళకే ఇబ్బంది అయితే. విన్నారా, కాదు కూడదని వేరేళ్ళు వచ్చి నిలబడితే ఇక మీ ఇష్టం అంటున్నాడు. అంతేకాదు నేను పోలీసులో చెప్పి మరీ క్రేమ్కు వాళ్ళని మాత్రం ఏసీబీ గారికి చెప్తాం, సిఐకి చెప్తాం, ఎస్ఐకి చెప్తాం, కానిస్టేబుల్కి చెప్తాం. ఇవాళ ఎవరి మాత్రం చర్యలు తీసుకోకపోతే మాత్రం మా కార్యకర్తల దాంట్లో మళ్ళా పాత కొండ మురళి బయటకు పాత కొండ మురళి బయటకు వస్తాడట. చూస్తుంటే బుగులు పట్టించే రాజకీయం గట్టిగా నడుస్తుంది వరంగల్ జిల్లాల. ఇగిదిట్లుంటే కొండా వార్నింగులకు దాడుచుకునే దినాలు పోయినాయి అంటున్నారు ఇంకో వర్గం వాళ్ళు. సీటు ఇచ్చే ముచ్చట పార్టీ పెదవాన్సులు తేలుస్తారు, నడుమొచ్చి నాదే అంటే అయిపోతుందా అన్నట్టు కోపానికి వచ్చింది డీసీసీ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి స్వర్ణ. ఇక ఆగిట్ట నడుస్తుంది వరంగల్ కాంగ్రెస్ల కిరికిరి. ఓ దిక్కు చెయ్యి చెయ్యి కలిపి చెయ్యి పార్టీని ఎట్టనన్న గెలిపియాలనని పార్టీలు ఉన్న పెద్ద లీడర్లంతా తిప్పల పడుతుంటే కూట్లే మనవోసుకున్నట్టు చేస్తున్నారు జిల్లాల పొంటున్న లీడర్లు. పక్క పార్టీలో వచ్చి చిచ్చులు పెట్టుడు కాదు, వాళ్లకు వాళ్లే చిచ్చులు పెట్టుకొని అంగులు చింపుకుంటున్నారు, ఆగమాగం చేస్తున్నారు. మరి ఎవరు సమరస్యం చేస్తారో ఎట్లా పాంచాది దింపుతారో గానీ కర్ణుని సావుకు వంద కారణాలు అన్నట్టు చెయ్యి పార్టీ వాళ్ళు ముంగట పడదామంటే అడుక్కో తీరు సమస్య అడ్డం పడుతుంది. అలిగే అల్లుంతోని చెలిగే గొడ్డుతోని ఏగలేమంటారు. మరి ఈ చెలిగేటోళ్ళందరినీ ఎట్లా చక్కగా చేస్తారో ఏమో చెయ్యి పార్టీ పెద్ద లీడర్లు చూడాలే. తెలంగాణలో ఉన్న మంత్రులందరిట్లా మంత్రి మల్లారెడ్డి రూటే సపరేటు. మాట దాసుకోడు, కడుపులో ఏది ఉంటే అది వెనక ముంగట ఆలోచన చేయకుండా బయట పెడతాడు. అట్లా మల్లారెడ్డి సార్ ఎప్పుడు మాట్లాడినా నవ్వొస్తుంది, కానీ ఈసారి సార్ మాట్లాడిన మాటలు పోలీసు వాళ్ళ శాప కిందికి నీళ్ళొచ్చినట్టే చేసినాయి. ఇన్నొద్దులు సార్ను చూసి గౌరవంగా నమస్కారం పెట్టేటి పోలీసు వాళ్ళు ఇక ఇప్పటి నుంచి అటుకి వెళ్ళి కూడా చూడరేమో. ఎందుకంటే మన పోలీసు ఎట్లున్నారంటే నెక్స్ట్ టైం మా చవన్ లెక్క మాలేక్ ఉండాలి సార్, మంచి ఫిట్నెస్ ఉండాలి సార్. బొర్రా గిర్రా ఉందనుకో సార్ వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వదు సార్. మంచి ఫిట్నెస్ ఉండాలనుకో, స్పోర్ట్స్లో ఉన్నారనుకో వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వాలి సార్. ఇప్పటి సంగతి మనం అది పెడితేనే పోలీస్ అంటే కూడా స్ట్రాంగ్ ఉండాలి సార్. అసలు దొంగలు భయపడిపోవాలి సార్ పోలీసులను చూస్తే. ఇగో ఇట్ట తేపగోపాలి నలుగుట్ల నిలబడి మైకులో ముంగట పబ్లిక్ ను పరేశాన్ని పెట్టాడు మంత్రి మల్లన్న. ఇక ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి పొట్టలున్న పోలీసు వాళ్ళకు సూటి పెట్టిండు. అసలు పొట్టలున్న పోలీసు వాళ్ళకు ప్రమోషన్లే ఇవ్వద్దని పెద్ద సార్లకు ఆర్డర్లు వేసిండు. అందరు ఆయన లెక్కనే హుషారుగా ఉండాలన్నట్టే చెప్పుకొచ్చిండు. ఇక యాడికి పోయినా పాలమ్మినా పూలమ్మినా సక్సెస్ అయినా అని పాలకహని దూదుకహని డైలాగులు చెప్పేటి మల్లన్న. ఈ నడుమ ఏమనిపించిందో ఏమో కొత్త డైలాగులు రాసుకొచ్చుకుంటుండు. యాడికి పోయినా నేనే స్మార్ట్ గా ఉన్నా, నా అంత స్మార్ట్ గా ఎవ్వరు లేదని చెప్పుకుంటుండు. అటనే ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఆయన లెక్కనే ఉండాలని చెప్పిండు. కావాలంటే మళ్ళీ ఒక్క పాలి నూరి మన పోలీసు ఎట్లుండాలంటే నెక్స్ట్ టైం మా చవన్ లెక్క మాలేక్ ఉండాలి సార్. మంచి ఫిట్నెస్ ఉండాలి సార్. బొర్రా గిర్రా ఉందనుకో సార్ వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వదు సార్. ఆగో ఇన్నారు కదా, ఆయన లెక్కనే ఫిట్నెస్ ఉండాలట, హుషారుగా ఉండాలట. మరి అందరు ఆయన లెక్కనే ఉండాలంటే ఎట్టుంటారు అనుకున్నాడో ఏమో. అంతేకాదట, ఏం తక్కువ లక్ష మందితోని పరుగు పందెం కూడా పెడతారట. మేము ఉరికినంత ఉల్లెట్గా మీ పోలీసు వాళ్ళు ఉరుకుతారా అన్నట్టే సవాల్ చేసిండు పోలీస్ సార్కు. ఇంకో ఇచ్చేంతరం ఏంటంటే సినిమాలలో కూడా పట్టుకొస్తారట ఆ ఉరుకుడు పోటీలకు. మరి పోలీసు వాళ్ళు ఉరికందే దుంకందే పోలీసు వాళ్ళు అయ్యి అనుకుంటుండా ఎట్ట. ఏమన్నంటే పూల్ కహాని దూద్ కహాని చెప్తుండు. ఇక ఇప్పుడు పోలీసు వాళ్ళకే సూటి పెట్టేట వాళ్ళకు పొట్టలున్నాయని పోలీసు వాళ్ళ పొట్ట మీద కొడతారా మంత్రి సారు అంటున్నారు గీ ముచ్చటరికైనా పబ్లిక్. చూడాలే ఇప్పుడైతే మల్లన్న మాటలకు స్టేజ్ మీద కూర్చున్న పోలీసు వాళ్ళు నవ్వీరు, కానీ పొట్టలున్న పోలీసు వాళ్ళు ఏమనుకుంటారు అటెంక గాళ్ళు ఏమంటారు అనేది ముచ్చట.
సొంతంగా పార్టీ పెట్టి మంగళారం దీక్షలు చేసుకుంటా, మందిల తిరుక్కుంటా, నడుమ నడుమ లొల్లులు చేసుకుంటా, అక్క తిప్పలేదు అక్కలు పడుతుంటే పార్టీని తీసుకుపోయి అందులో కలుపుతావా ఇందులో కలుపుతావా అని తాపకోసారి అడిగి అడిగి పరిశాన్ పరిశాన్ చేస్తారు చాలా మంది. గదే షర్మిలక్క పార్టీని షేయి పార్టీలో కలుపుతుందని బగ్గ ప్రచారం అవుతుంది కదా, గాముచ్చడి గురించే చెప్తున్నా. హగ్ అంటనే ఉన్నా షర్మిలక్క రానే వచ్చింది. ఇక చెప్పక్క ఎట్లా అంటావు మరి నువ్వే? ఏమో అనుకున్నాం కానీ ఎక్కడ ఏసంటి జేజేలు కొట్టాలనో అక్క బగ్గనే తెలుసుకున్నది. ఇక షురు చేయక్క. లిక్కర్ అమ్మకాలలో అభివృద్ధి చెందింది తప్ప తెలంగాణ రాష్ట్రం ఇంకా దేంట్లోనూ అభివృద్ధి చెందలేదు. ఎండాకాలం కదక్క, అందుకే జర్ర బీర్లకు గిరాకీ పెరిగిందట. దానికే గట్లంటే ఎట్లక్క నువ్వు? ఇక్కడ చూసిన బీర్ షాపులు బార్ షాపులు బడులు గుడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువే ఉన్నాయి. సర్కారు ఊళ్ళకు అన్నిటికంటే ఎక్కువ ఆమదాని వచ్చేది వాటి మీదనే కదక్క. ఒక్కసారైనా ఒక్క రోజైనా పాదయాత్ర చేయయ్యా అని బూట్లు పంపించినా కూడా కేసీఆర్ గారు ఒక్క రోజు కూడా ప్రజల మధ్యకు వచ్చింది లేదు. ఇప్పటికే మస్తు మంది లీడర్లు రోడ్లు పట్టుకొని తిరుగుతుర్రు, వాళ్ళు సరిపోరా అక్క? ఇక పెద్ద సార్ కూడా తిరగాల. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు బియ్యంతో పాటు కందిపప్పు గోధుమలు కొబ్బరి చింతపండు ఎన్ని పసుపు కుంకుమ ఎన్ని పసుపు ఉప్పు కారం అన్ని ఇచ్చేవాడు రాజశేఖర్ రెడ్డి గారు. మరి ఏందక్క మళ్ళా చెప్పు. కందిపప్పు గోధుమలు కొబ్బరి పసుపు కుంకుమ ఎన్ని పసుపు ఉప్పు కారం అన్ని ఇచ్చేవాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఈ నడుమ పూజలు గట్టిగానే చేస్తున్నట్టును అక్కో, కొబ్బరికాయ పసుపు కుంకుమ బగ్గయాదికి వస్తున్నాయి. రేట్ కేసీఆర్ గారు ఇస్తున్న రైతు బంధు 5000 దేనికి సరిపోవడం లేదు. మరి ఎంత ఇయ్యాలో నువ్వే చెప్పరా అదక్క. అవుగాని పార్టీని తీసుకుపోయి షేయి పార్టీలో కలుపుతావంటారు, నిజమేనా అక్క? ఇంకో పార్టీలో విలీనం విలీనం చేసే దానికే అయితే ఇంత కష్టం నేను చేయాల్సిన అవసరం ఉందా? విలీనం చేయడానికి ఏ పార్టీకి నేను అసలు ఏ పార్టీలో చేరతానంటే ఏ పార్టీ వాళ్ళైనా నన్ను వద్దనే వాళ్ళు ఆ రోజు లేరు ఈ రోజు లేరు కదా. నేను అంటే అందరు అయిన వాళ్ళే అంటావు, అవుగాని పిలిస్తే ఏ పార్టీలోకి పోతావు అక్క? నేను కాంగ్రెస్ పార్టీలో చేరతానన్నా, బీజేపీ పార్టీలో చేరతానన్నా, ఆఖరికి కేసీఆర్ దగ్గర చేరతానన్నా వద్దనేటోడా? కేసీఆర్ గారు కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ ఊకో ఎందుకు వద్దంటారు? అసలే పేరు మోసిన లీడర్ అయితేవి, పిలిచి చెల్లబట్టగా పెట్టోళ్ళు. సరే గాని షేయి పార్టీలతో నీ పొత్తు పెట్టుకుంటావు అని అంటున్నారు ఏందక్క అందరు? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మరి కేసీఆర్ గారికి అమ్ముడు పోవడానికి మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పొత్తు పెట్టుకోవాలి? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? కాంగ్రెస్ పార్టీ ముందు సమాధానం చెప్పాలి. మీ దగ్గర అసలు మీ లీడర్ని కట్టి పెట్టే నాయకత్వం మీ దగ్గర ఉందా లేదా ముందు కాంగ్రెస్ పార్టీ? షేయి పార్టీలను షెడుగుడు ఆడుతున్నది కదా షర్మిలక్క, వాళ్ళతో పొత్తేంది? అయితే గీత వాళ్ళే నాతో పొత్తు పెట్టుకోవాలి అన్నట్టున్నది అక్క ముచ్చట. మరి చూడాలి వచ్చే 6 నెలలలో ఎన్నెన్ని మలుపులు తిరుగుతుందో అక్క రాజకీయం. వెనకట ఎప్పుడో అమాసకు పున్నానికి కానీ ముఖం చూపించకపోయేటిది, కానీ గీ నడుమ లీడర్లంతా ఊర్లు పట్టుకొని తిరుగుతుర్రు, పని చేసినా చేయకున్నా పబ్లిక్లోనే ఉంటుర్రు. ఇక పోయిన కడల్లా ఏదన్నా ఒక కార్యం ముంగటేసుకుంటుర్రు, ఆటలాడుడో పాటలు వాడుడో డాన్సులు వేసుడో లేకుంటే కర్ర సాములు చేసుడో ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. ఎంత హుషారు చూపెడుతున్నారో అంతే శని కూడా ఎంట పడుతున్నట్టున్నది పాపం వైసీపీ లీడర్లని. అందుకనే రోజుకొకళ్ళు కింద పడుతుర్రు. కొమ్మో నెంబడి డప్పోడు పడ్డట్టే శనంతా వైసీపీ లీడర్లెంబడే పడ్డది. శనంబోరు నెత్తిన కూసున్నట్టున్నది పాపం. ఏడిగిపోయినా పోయిన కాడల్లా ఒక లీడర్లు కింద పడుతూనే ఉన్నాడు. రికామ్ తీరిక లేకుండా పబ్లిక్ లో తిరగాలంటేనే బుగులైతున్నదట. ఏడిగిపోతే ఎప్పుడెప్పుడు ఏడ కింద పడతామేమోనని భయమట. మొన్ననే ఒక లీడరు బలగా నెంటేసుకుని బైక్ ర్యాలీగా పోతుంటే వెనకాల ఉన్నోళ్ళు గుద్ది కింద పడనా? నిన్న కూడా ఒక లీడరు అట్లనే కింద పడి కాళ్ళ కట్టు కట్టుకుని ఇంట్లోనే కూసున్నాడా? ఇక ఇవాళ ఇంకో లీడరు కర్రసాము చేసుకుంటేనే నడుమిట్లో గుబిల్లున కూలిండు. చూసిర్రానులా, అయ్యో అయ్యో లేపుర్రే లేపుర్రే అన్నలు, అయ్యో అయ్యో ఎంత పనాయనులా, ఏమైనా దెబ్బలు తాకినేమో చూడుర్రి, మట్టి గిట్ల ఏమన్నా అంటిందేమో దుల్పుర్రి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కడప జిల్లాల పంక పార్టీ కార్యకర్తలతోని బండ్ల మీదెక్కి ర్యాలీలు చేసిండు. మరి ఊకున్నోడు ఊకోక నడుమిట్ల ఓ కాడాగి కరసాము చేసిండు. అందరు సప్పట్లు కొడుతుర్రని ఈగింత ఉర్రటి ఊపిండు. గుండూరంగా తిరిగేటార్లకు కళ్ళు తిరిగి చక్కెర వచ్చినట్టు అయినట్టున్నది. గుబ్బేళ్లు మన కింద పడ్డాడు పాపం. ఏం కాలేదు కాబట్టి సరిపోయింది గాని, లేకుంటే ఏమన్నా అయితే ఏంది చెప్పుర్రి? చేసే కడిగి చెయ్యాలే. ఊకే ర్యాలీ చేసుకున్నోడు ర్యాలీ చేసుకుంటే కాదాను? ఉరికి కర్ర తిప్పితే కాళ్ళు మలుచుకొని కింద పడేనా అని అనుకుంటుర్రట సొంత పార్టీ కార్యకర్తలే. మళ్ళెవాళ్ళు ఉన్నారో ఏమో తర్వాత సీరియల్ల. ఇగో లీడర్లు జర్ర పైలంగా ఉండుర్రి, అసలే గాచారం మంచగలేనట్టున్నది మీకు.
లీడర్లేమో ఏడికి పోతే ఆడ మిషన్ భగీరథ పథకం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు, ఇంటింటికి కమ్మటి నీళ్లు ఇస్తున్నామని ఢంకా బజాయిస్తున్నారు. కానీ కొన్ని ఊర్ల మొఖాన చూడబోతే నల్ల నీళ్లు కాదు కదా, కనీసం బోర్ నీళ్లు కూడా గతి లేవు. గుక్కెడు నీళ్ల కోసం అష్ట కష్టాలు పడుతున్నారు జనాలు. ఆదిలాబాద్ జిల్లా పబ్లిక్ గోస్ అయితే చిన్నగా లేదు. ఇగో నీళ్ల కోసం ఎసొంటి కష్టాలు పడుతున్నారో చూడురు మీరే. ఓ లీడర్లు చూస్తున్నారా, అనులా నోరు తెరిస్తే ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తున్నాం అంటారు, బిందెలు పట్టుకొని తిరిగే తిప్పలు లేనే లేవు అంటారు తెలంగాణలో. గదే నిజమైతే గా నల్లాలేవి నీళ్ళేవి. మిషన్ భగీరథ పథకం కింద సర్కారోలు నీళ్ళు ఇస్తున్నది వాజీబే. అయితే ఈ ఊరోళ్ళకు గీ తిప్పలేంది, రాళ్ళు రప్పలల్లకెళ్ళి కొండలు కోనలు దాటి ఎక్కడికి పోయి తెచ్చుకుంటూరు చూడుర్రి నీళ్లు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మామిగూడ ఊర్లో గింత గండం ఉన్నది మంచినీళ్లకు. బిందెలు పట్టుకొని కిలోమీటర్ దూరం పోతే గానీ నీళ్లు దొరికే పరిస్థితి లేదు ఊరోళ్లకు. అసలే ఎండాకాలం, తాగినా కొద్దిపోతుంటాయి నీళ్లు. అసొంటిది బిందె నీళ్లు తెచ్చుకుంటే గవి ఏడికి మొదలైతాయి ఎట్లనన్నట్టు. మళ్ళా ఊరంతటికి గీ బాయ్ ఒకటే ఆధారమాట. ఇగో అక్క చెప్తున్నది నూరు మీరే. మనకు నీటి సమస్య మరియు రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడం వల్ల ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఒక కిలోమీటర్ నుంచి ముసలోళ్ళు చిన్న పిల్లలు అందరూ నీళ్ల కోసం బిందెలు పట్టుకుని ఒక కిలోమీటర్ దూరం నుంచి తీసుకుని వస్తున్నాం. మాకు హ్యాండ్ బోరింగ్ కూడా లేదు, మా ఊర్లో బావులు లేవు. ఎంత కష్టమున్న చూడుర్రి, సర్కార్ చెప్తున్న మిషన్ భగీరథ పథకం కాదు కదా, కనీసం ఊరి పేరిట ఒక్క బోర్ కూడా లేదంటే లోకల్ లీడర్లను ఏమనాలున్నాయిగా. అందుకే దండం పెట్టి మరీ మంచినీళ్ళు రామచంద్ర అని కోరుతున్నారు ఊరోళ్ళంతా. ఒక మంచినీళ్ళే కాదు, చక్కటి రోడ్డు సౌలత్ కూడా లేదట. రిజర్వేషన్ కాన్ఫరెన్స్ లో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు, ఇక్కడే ఉన్నటువంటి జడ్పీ చైర్మన్ కానివ్వండి, ఎంపీ ఎమ్మెల్యేలు, మీలకు ఏ మాత్రం ఉంటే ఈ గ్రామాన్ని, మీకు మమకారం ఉంటే, ఆదివాసుల పైన ప్రేమ అభిమానాలు ఉంటే ఈ గ్రామానికి నీళ్ళు అందించాలా? లేని పక్షంలో మాత్రం ఈ గ్రామం నుంచే మీకు మొదలు పెడతాం. ఇక ఇట్లా డిమాండ్ చేస్తున్నారు లోకల్ ఎగస్ పార్టీ వాళ్ళు. ఆదివాసుల పేరు చెప్పుకొని రాజకీయం చేస్తారు, వాళ్ళ ఓట్లతో గెలిచి గద్దనెక్కుతారు. కానీ అడవి బిడ్డల కష్టం ఏందో కన్నెత్తి కూడా చూడరు. గింత తిప్పలుండగా కూడా లీడర్లకు క్షీమ గుట్టినట్టన్నా లేదంటే ఇక వాళ్ళని ఏమనాలి చెప్పుర్రి. ఏం లీడర్లో ఏమో, మాటలు కోటలు దాటితే గాని చేతలు చెయ్యి కూడా దాటాయి. ఏ ఇంట్లో చూసినా అత్త కోడళ్ళ నడమ ఎప్పుడు ఏదో ఒక పంచాయతీ ఉండనే ఉంటుంది. కొన్ని ఇండ్లలోనైతే అత్త కోడళ్ళు అవ్వ బిడ్డ లెక్కనే కలిసి ఉంటారు. ఇంకొన్ని ఇండ్లలో అత్తను కోడలన్న సాధిస్తుంటుంది, లేదంటే కోడలను అత్తనన్న సాధిస్తుంటుంది. ఆమెకు ఈమెకు పడక నడుమిట్ల మోగోళ్ళు నలిగిపోతుంటారు. సరే గీదంతా ఎప్పుడు ఉండే ముచ్చటే గానీ, ఇగో షేయ్ పార్టీ వాళ్ళ హామీ చేయబట్టి అత్త కోడళ్ళ నడమ కొత్తలోలి మోపోయింది కర్ణాటకలో. అగ్గ గట్లెట్లా అని అంటారా? అయితే గిజ్జుడురి, కర్ణాటకల షేయ్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలేమో గాని అటు సర్కార్కు ఇటు పబ్లిక్కు శపరాని తిప్పలు మోపేనే ఉల్లా. ఓ దిక్కు ఫ్రీ కరెంట్ హామీ ఇచ్చారు కదా అని కరెంటు బిల్లులు కట్టమంటే కట్టమని మొండిపట్టు పడుతుర్రు పబ్లిక్. గది సాలదన్నట్టు ఇప్పుడు సర్కార్ తెచ్చిన గృహలక్ష్మి పథకము అత్త కోడల నడమ చిచ్చు గుట్టిస్తున్నదట రాష్ట్రంలో. అధికారంలోకి వస్తే ఆడోళ్లకు నెలకు 2,000 రూపాయలు ఇస్తామన్నారు కదా షేయ్ పార్టీ వాళ్ళు. ఆగొగ్గ 2,000 లోలులకు కారణమవుతున్నాయి. పథకం షురూ కాక ముందే సర్కార్ ఇచ్చేటి పైసలు నాకంటే నాకని పట్టుబడుతున్నారట అత్త కోడళ్ళు. ఇంటింటికల్లా గిదే కత్తున్నదట కర్ణాటకలో. 2,000 కోడళ్లకే చెందాలని కొందరు, లేదు అత్తలకే చెందాలని ఇంకొందరు, ఏ ఎవరిలో ఒకళ్ళు తీసుకుంటే లొలులైతాయి అందుకే శరసగం పంచుకోవాలని ఇంకొందరు. ఇగో గిట్ల పొట్టు పొట్టు నడుస్తున్నాయట ముచ్చట్లు. నిజంగా చెప్పాలంటే మునుపటి లెక్కనే చాలా ఇండ్లల్లో అత్త కోడళ్ళు కలిసి ఉంటలేరు. అసొంటప్పుడు 2,000 ఎవరికి ఇవ్వాలన్నది కూడా ఓ చిక్కు ప్రశ్నే. పెద్ద సమస్య వచ్చింది పొరి షేయ్ పార్టీ వాళ్లకు. అందుకే 2,000 ఇచ్చుడు వరకే మా బాధ్యత, ఇచ్చిన పైసలు ఎట్లా పంచుకోవాలన్నది ఇంటోళ్ళ ఇష్టం అని అంటురట సర్కారు వాళ్ళు. అంతేకాదు ఇంటి పెద్ద అత్తే కాబట్టి అత్తకే ఇస్తే మంచిదని కూడా ఓ ఆలోచన చేస్తున్నారట. కానీ గట్లు ఇస్తే కోడలు ఊకుంటదా? అస్సలు ఊకోదు. అందుకే 2,000 కోసం కొట్లాడుకోకుండా అత్త కోడలు సాయోధ్యతోటి మెలగాలని కోరుతున్నది సర్కారు. ఏదేమైనా ఇప్పుడే గిట్లుంటే పథకం షురూ అయినాక ఇంకెట్లుంటదో ఏమో చూడాలే. చలో మరి ఇవ్వన్నమాట ఇవాళ పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.